నేను శ్రీకృష్ణుడి భక్తుణ్ణి శ్రీధాముడి. నా భక్తి యొక్క శక్తిని సాక్షిగా భావించి నిన్ను శపిస్తున్నాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మోహన్. అండ్ ఈ వీడియో క్లిప్ని మనం రాధాకృష్ణ అనే సీరియల్ నుండి తీసుకున్నాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నా గైస్, అదేంటంటే వీడియో చూసిన తర్వాత శ్రీకృష్ణుని మాటలు మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి గైస్. సో ఎంతమంది శ్రీకృష్ణ భక్తులు ఉన్నారో వాళ్ళందరూ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేనేమనుకుంటున్నా అంటే కనీసం 500 మంది అయినా శ్రీకృష్ణ భక్తులు ఉన్నారని అనుకుంటున్నాను. సో అందుకే నేను పెట్టుకున్న టార్గెట్ వచ్చేసి మీరందరూ 500 లైక్స్, మినిమం 500 లైక్స్ అయితే చేయాలని అనుకుంటున్నాను గైస్. సో చూద్దాం ఎంతమంది శ్రీకృష్ణ భక్తులు ఉన్నారో, ఎన్ని లైక్స్ వస్తాయో. సో అంతే గైస్, వీడియో చూసేద్దాం, రండి. శ్రీధామ, నేను నీ ఈ భక్తిని గౌరవిస్తున్నాను. నా ప్రేమని నువ్వు అగౌరవపరచొద్దు. నీ ప్రేమను ఎందుకు గౌరవించాలి? అదంతా కపట ప్రేమే. మాయ చేసి గౌరవం సంపాదించుకున్నావు. ఒక్కసారి నా ప్రభువు శ్రీకృష్ణులకి నువ్వు మాయ చేశావన్న విషయం అర్థమైపోతే అప్పుడు నువ్వు గోలోకం వదిలి వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు నా భక్తికి ఎలాంటి అవరోధం ఉండదు, ఎందుకంటే గోలోకంలో రాధనామం ఉండదు. గోలోకం ఎంత విశాలమైనా రాధాకృష్ణుల మధ్య అడ్డుగోడగా మారలేదు. కృష్ణుడు నా స్మృతిలో ఉంటాడు. స్మృతి కన్నా విలువైంది ఏమీ లేదు. నీ స్మృతి పట్ల గర్వంగా ఉన్నావు కదూ, ఇంకొక అడుగు ముందుకు పడినా నేను సహించను. మరొక్క అడుగు కూడా ముందుకు వేయొద్దు రాధా. కాదని వెళితే నీ స్మృతిని నీకు దూరం చేసి తీరుతాను. స్మృతి దూరం అవుతుందనే భయంతో కృష్ణుడి పిలుపుని అవహేళన చేయడం అనేది రాధకి అసాధ్యం. నువ్వు నన్ను నిస్సహాయుణ్ణి చేశావు. అయితే విను, నేను శ్రీకృష్ణుడి భక్తుణ్ణి శ్రీధాముడి. నా భక్తి యొక్క శక్తిని సాక్షిగా భావించి నిన్ను శపిస్తున్నాను. నువ్వు 100 వరకు శ్రీకృష్ణుని మరచిపోతావు. ఈ గోలోకానికి దూరంగా భూలోకంలో జీవిస్తావు. ప్రభు, నేను మీ సమస్యను సరళంగా మార్చేశాను. నేను రాధని గోలోకం నుండి బహిష్కరించేశాను. మీరు చాలా అనర్థం చేశారు శ్రీధామ. నేను ఏది ఉచితమో అదే చేశాను. అదైతే మీరు ఇంతకు ముందరే చేసేశారు శ్రీధామ. మీ ఉద్దేశం? రాధా రాధా అని చెప్పండి. ఎందుకు రాధనామం జపించాలి? అలా నేను రాధనామం జపిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసా? నాకు తెలుసు. నేనొక చిన్న కీటకాన్ని, దరిద్రతో సంఘర్షణ పడేదాన్ని, నేలపై పాకుతూ నాకు ముక్తి కావాలనేదాన్ని. మీరందరూ రాధా రాధా అన్నారు. ఆ తర్వాత నాకు కీటకం నుండి ముక్తి లభించి ఆకాశంలో ఎగరగలిగాను. నాకు రెక్కలు లభించాయి. నన్ను లక్ష్యంగా చేసుకొని మీరందరూ మళ్ళీ రాధా రాధా అన్నారు. అప్పుడు నేను మనిషిలా మారాను. ఎన్నో లక్షల జన్మల తర్వాత గానే మనిషి జన్మ లభించదు. అలాంటిది నాకు ఒక నామం 2 జపించడంతో లభించింది. ఎప్పుడైనా రాధా రాధా అని జపించండి, జపించండి, నాకు ముక్తి లభిస్తుంది. ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది. రాధా రాధా అని జపించండి.
మళ్ళీ రాధా రాధా అని చెప్పండి చెప్పండి నిన్నేం చేశారు నేను భరించరాని అపరాధం చేశాను భరించరాని అపరాధం చేశాను అనర్ధాన్ని నిశితంగా చూడు అందులోనూ అర్థం దాగుంటుంది శ్రీదామ లే ఏం జరిగినా సరే కృష్ణుడి ఇచ్ఛానుసారంగానే కానీ మీరు గోలోకం వదిలి వెళ్ళాలి కదా నేను చేసింది మామూలు పాపం కాదు నా వల్ల మహాపాపం జరిగిపోయింది కొన్నిసార్లు మనం ఏదైతే పాపం అనుకుంటామో పుణ్యానికి అవే ఆధారం అవుతాయి శ్రీదామ నువ్వు బ్రహ్మదేవులు సందేశం తీసుకొచ్చావు కదా ఆ సందేశం ఏంటి నాతో బ్రహ్మదేవులు చెప్పారు శ్రీకృష్ణుడు ధరిత్రిపై అవతరించడానికి సమయం ఆసన్నమైందని శ్రీకృష్ణుడు తన లీలతో ప్రభు మీరు నన్ను సాయం చేయమన్నారు కానీ నేను ఇంత పెద్ద పాపం చేశాను తప్పుని అంగీకరించడం తన తప్పు దిద్దుకోవడానికి ఆరంభమవుతుంది శ్రీధామ లోకంలో నీలాంటి మనుషులు ఎవరున్నారు ఇలా తప్పు అంగీకరించే వాళ్ళు మనుషులు ఎవరినైతే ప్రేమిస్తారో వారి పట్లే భక్తితో ఉంటారు కానీ ఆ భక్తిని శక్తిగా మార్చుకుని తమ ఆరాధ్యులని వశం చేసుకోవాలనుకుంటారు సర్వం మర్చిపోతారు ప్రేమంటే అర్థం వశం చేసుకోవడం కాదు మనసుని ఒకరికి అర్పించడం ఆత్మ సంకోచంగా ఉండకూడదు ఆత్మని విస్తరించాలి భక్తికి మూలం ప్రేమే నేను నీకు మాటలతో చెప్పాను నువ్వు అర్థం చేసుకోలేదు ఎందుకంటే ఈ లోకం ఏదైతే వింటుందో దాన్ని మర్చిపోగలదు కానీ దేన్నైతే చూస్తుందో దాన్నెప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది అందుకే నేను వెళ్లాల్సి వస్తుంది ప్రపంచానికి ఇది నేర్పించడానికి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ఉన్న మార్గం ప్రేమ ప్రతి బాధకి అంతం ప్రేమే ప్రతి శుభానికి ఆరంభం కూడా ప్రేమే ఇది నేను స్వయంగా నిరూపించి చూపించాలి పొందాలనుకునే దాన్నే ప్రేమించటం ఈ ప్రపంచపు రీతి ఇప్పుడు ప్రేమకు పరమార్థం చెప్పబోతోంది ఈ రాధాకృష్ణుల ప్రీతి ఇప్పుడేనా రాధా రాధా అని అనండి చెప్పండి రాధ నామం జపించండి రాధ 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 సో చూసారు కదా గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి గైస్. అండ్ శ్రీకృష్ణ భక్తులు మాత్రం అస్సలు వదలకండి, ఖచ్చితంగా లైక్ చేసే వెళ్ళండి. అండ్ ఈ వీడియో గురించి అయితే నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు గైస్, ఎందుకంటే చాలామంది కింద కామెంట్ సెక్షన్లో చెప్తూనే ఉన్నారు మీరైతే ఏమి మాట్లాడకండి, రియాక్ట్ అవ్వకండి, వీడియో మాత్రం పెట్టండి అని. కాకపోతే కాపీరైట్ క్లెయిమ్స్ అయితే వస్తాయి కాబట్టి నేనైతే ఏదో ఒకటి చెప్పాలి గైస్, ఎందుకంటే వీడియో చూసి నేను రియాక్షన్ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో చూసి నేను మాట్లాడకపోయినా పర్లేదు, కానీ వీడియో గురించి మాత్రం నేనైతే ఒకటి చెప్పాలి గైస్. అదేంటంటే వీడియో చిన్నగా ఉంది అని పెద్దగా పెట్టమని అంటున్నారు. సో నేను ఆల్రెడీ చెప్పాను గైస్, చిన్న స్క్రీన్ పెద్ద స్క్రీన్ అని కాకుండా ఎంత స్క్రీన్ పెడితే మనకి ఎలా ఉంటుందో అలా పెడతాను, ఎందుకంటే ఇది రియాక్షన్ వీడియోస్ గైస్. సో చూసి నేను రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే మీరు రియాక్ట్ అవ్వద్దని కింద కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు కనుక. సో అందుకనే రియాక్ట్ అవ్వట్లేదు గైస్. సో చూసిన తర్వాత నేనైతే మాట్లాడాలి, సో అందుకనే మాట్లాడుతున్నాను. ఏది పడితే అది మాట్లాడుతున్నాను మాత్రం అనుకోకండి, నేనైతే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే వెళ్తాను. సో అదేమి
ఇద్దాం అనుకుంటున్నానంటే గైస్, సో స్క్రీన్ అనేది పెద్దగా పెట్టడం కుదరదు. అలా పెడితే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ మీకు కనుక ఫుల్ స్క్రీన్లో చూడాలి, నాకు ల్యాగ్ ఉన్నా పర్లేదు ఎలాగైనా పర్లేదు నేను చూస్తాను అనుకుంటే కనుక మీరు వెళ్ళి ఎక్కడ అవైలబుల్గా ఉందో అది ఫ్రీగా మీకైతే తెలుసు కదా గైస్, సో అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. అక్కడైతే ఫ్రీగానే అవైలబుల్గా ఉంది, కాకపోతే ఏంటంటే కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది అండ్ కొంతమంది చూడడానికి ఇష్టపడరు. అందుకని నేను ఇక్కడ యూట్యూబ్లో ఏంటంటే ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్స్ ఉన్నవన్నీ కట్ చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే దీని నుంచి రియాక్ట్ అవుదామని ఉంది, ఎందుకంటే మనకి రాధాకృష్ణ సీరియల్ అంటే మనకి ప్రేమకు చిహ్నం గైస్. సో ప్రేమ, రియల్ ప్రేమ అనేది ఎలా ఉంటుంది, సో కొంతమంది ఉంటారు మూర్ఖులు ఉంటారు, సో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం గైస్. వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో కూడా తెలియదు, సో అలాంటి వాళ్ళు ఈ సీరియల్ చూస్తే వాళ్ళకి ప్రేమ యొక్క వాల్యూ అనేది అర్థమవుతుంది. సో అనుకోవచ్చు గైస్, ఎంతోమంది లవర్స్ ఉన్నారు ప్రేమించుకుంటారు, సో అదంతా వచ్చు. కాకపోతే ఇందులో ఏంటంటే రియల్గా ప్రేమ అనేది ఎలా ఉంటుంది, అలాగే మనం ఏం నేర్చుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గైస్ ఇందులో అయితే చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి ట్రై చేశారు సీరియల్ వాళ్ళు. సో అది గైస్ మీరు చూసి, నేనైతే చెప్పట్లేదు కదా, సో మీరు చూసి మీరేం నేర్చుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి గైస్. సో అలాగైనా నేను చూసి తెలుసుకుంటాను. సో ఎందుకంటే ఒక్కొక్కరు పర్సెప్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, సో ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది, సో ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది కాబట్టి అందరూ కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేశారనుకోండి. సో నేనైతే నేర్చుకుంటాను ఏదో ఒకటి, అంటే మీకు నేర్చుకున్నది నేను తెలుసుకుంటాను గైస్, తెలుసుకుని అందులో నుంచి నేనేం నేర్చుకోవచ్చు అది నేను నేర్చుకుంటాను. సో ఇది నేను చెప్పాలనుకున్నా గైస్. అండ్ అలాగే ప్రతి వీడియోకి మాత్రం ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే నేను ప్రతి వీడియోకి ఏదో ఒకటి మాట్లాడదామని అనుకుంటే మీరైతే వద్దు వద్దు అని కింద కామెంట్ సెక్షన్లతో నింపేస్తున్నారు. సో అందుకనే గైస్ నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు. కాకపోతే మీరేంటంటే కింద కామెంట్లోకి వెళ్ళి జై శ్రీకృష్ణ అనేది టైప్ చేయండి, సో చాలు. ఎందుకంటే మీరు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టే కన్నా జై శ్రీకృష్ణ అని కామెంట్ పెడితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది గైస్. ఎందుకంటే కామెంట్స్ పెడితే మనకేంటంటే లైక్ కృష్ణుడి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. కొంతమంది అయితే ఏంటంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ హనుమాన్ అని, జై శ్రీ రాధాకృష్ణ ఇలా పెడుతున్నారు. కాకపోతే ఇవి పెట్టకుండా కొంతమంది విధవ కామెంట్స్ అనేవి పెడుతున్నారు, సో వాళ్ళకి చెప్తున్నాను గైస్. సో అలాంటి కామెంట్స్ పెట్టకండి, పెడితే కనుక నేను డిలీట్ చేసేస్తాను. ఎందుకంటే చెత్త కామెంట్స్ అనేవి ఉండొద్దు గైస్, మనం డివోషనల్ కంటెంట్లో వెళ్తున్నాం. సో డివోషనల్గా ఏమంటే సంబంధించింది పెట్టండి. అండ్ మీకు ఏమైనా డివోషనల్కి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవి కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వాటిని షార్ట్స్ కింద చేసి లైక్ వాటికి ఆన్సర్స్ అనేవి చెప్పి షార్ట్స్ ఫీల్డ్లో అప్లోడ్ చేస్తాను గైస్. సో ఇదైతే చెప్పాలనుకున్నాను, కానీ స్క్రీన్ మాత్రం పెద్దగా పెట్టడం కుదరదు గైస్. ఎంత స్క్రీన్ అయితే పెడుతున్నానో అంతే పెడతాను అండ్ పెద్దగా చేయడానికి ఏమైనా ట్రై చేస్తాను, కాకపోతే కుదరకపోతే మాత్రం పెట్టాను. కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి మాత్రం చాలా వస్తున్నాయి గైస్, కాకపోతే నేను కాపీరైట్ క్లెయిమ్స్ వచ్చినా కానీ నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. కేవలం ఇది డివోషనల్ ఛానల్కే సంబంధించి పెట్టాలని అన్నాను కాబట్టి సో డివోషనల్ అన్నీ పెడతాను గైస్. అలాగే మహాభారతం సీరియల్ గురించి, సో కొంతమంది మహాభారతం రీఅప్లోడ్ చేయమన్నారు కదా, సో అవన్నీ నేను మహాభారతం రీఅప్లోడ్ చేస్తున్నాను. అది ఇందులో అయితే మోహన్ రియాక్ట్స్ అనే ఛానల్లో, సో దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను గైస్, సో మీరు వెళ్ళి చూడండి. అందులో మహాభారతం యొక్క వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటున్నా. దట్స్ ఇట్ గైస్, నెక్స్ట్ వీడియోతో కలుస్తాము. డైలీ 2 వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తూనే ఉంటాను, మాక్సిమం అయితే 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను గైస్. ఇఫ్ కుదరకపోతే ఒకరోజు ఒక్కొక్క వీడియో అయితే పెట్టొచ్చు, కాకపోతే 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో అంతే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోని లైక్ చేసి వెళ్ళండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో అంతే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.